ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం అనపతి పంచాయతీ కార్యాలయంలో జరిగిన హత్యయత్నం సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. విషయం ఇటీవల కాలంలో అనపతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన హత్యయత్నం సంఘటన తమరి పరిశీలన మరియు తగు చర్య నిమిత్తం మీ దృష్టికి తీసుకువచ్చామని ఎంపీడీఓకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. అనపతి గ్రామముకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరస్పరం గొడవపడి అందులో ఒక వ్యక్తి మరొకరిపై కత్తితో దాడి చేసి హత్యయత్నంకి పాల్పడినట్లు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చిన వార్తల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 22వ తారీఖున అనపర్తి గ్రామ పంచాయతీలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు అనధికార వ్యక్తులు గ్రామ పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు గ్రామ పంచాయతీలో వివాదం పడడం, ఒకరు మరొకరిపై కత్తితో దాడి చేయడం, ఆ వ్యక్తి గాయపడడం, దానిపైన పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం, ఇదంతా మీడియా ద్వారా ప్రజానీకానికి తెలిసింది. మరి ఈ సంఘటనలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజానీకం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగల, కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ సంవత్సర కాలంలో దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటగా కుతుకులూరు కేంద్రంగా మండపేటలో ఒక జషిత్ అనే ఒక బాలుడు కిడ్నాప్ గురి కావడం, దానిపైన కుతుకులూరు పైన ఆరోపణలు రావడం, తర్వాత ఈ మధ్యకాలంలో వల్లల మావిడాడులో ఒక హత్య జరగడం, మరలా ఈరోజు అనపర్తి గ్రామ పంచాయతీలో ఒక హత్యాయత్నం జరగడం, ఈ విధమైన దారుణమైన సంఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటే ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. అసలు ఎటు దిశగా పోతా ఉన్నాం, ఈ ప్రాంతం ఎటువై ప్రయాణం చేస్తూ ఉంది, ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో కూడా ఈ విధమైన సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి యాదృచ్ఛికం కావచ్చు, ఏం కావచ్చు, ఇందులో నిందితులందరూ కూడా నిందితులు బాధితులు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులే కావడం గమనార్హం. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన పైన ప్రజానీకం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి కథనం ప్రకారం, సత్యసోమరెడ్డి అనే సబ్బెళ్ళ సోమరెడ్డి అనే గ్రామ పంచాయతీ కాంట్రాక్టరు తన బిల్లులు నిలుపుదల చేయించారనే దుగ్ధతో నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి గారిపై దాడి చేశారు అని చెప్పడం జరుగుతోంది. బిల్లులు నిలుపుదల చేయించడం కోసం నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి గారికి సంబంధం ఏంటి? ఆయన అధికారి కాదు, ప్రజాప్రతినిధి కాదు, ఒక వ్యాపారవేత్త, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆయన బిల్లుల్ని ఏ విధంగా నిలుపుదల చేయిస్తారో అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఇద్దరు అనధికార వ్యక్తులు ఒక ప్రభుత్వ కార్యాలయంలో ప్రవేశించడం, ఆ ప్రభుత్వ కార్యాలయంలో తగాదాలు పడడం, ఇదంతా దేనికి సంకేతంగా మారుతూ ఉంది? అనపర్తి గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిపైన తీవ్రంగా చర్చించుకోవడం జరుగుతూ ఉంది, అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఒక అసాంఘిక కార్యకలాపాలకి వేదికగా మారింది. అక్కడ ఏర్పడిన వివాదాలు ఈ విధమైన వివాదానికి దారితీసి సంఘటన జరగడానికి కారణమయ్యాయని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది అసలు ఈ సంఘటనే అక్కడ జరగలేదు, సొంత పార్టీలోనే ఉన్న ప్రత్యర్థుల్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఒక వర్గం పన్నిన కుట్ర ఇది, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ ఇన్సిడెంట్ అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, స్థానిక శాసనసభ్యుడిపైన ఉంది.
మరి నీతికి నిజాయితీకి వ్యవస్థ ప్రక్షాళనకి మార్పేరుగా ఉన్నాను నేను అని స్వయంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు తన సొంత పార్టీ కార్యకర్తలైనా తప్పు చేస్తే వారిని ఉపేక్షించను అంటారు మరి వాళ్ళ వివాదం మీ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తుల మధ్య వివాదమే అందువల్ల దీనిపైన నిష్పాక్షికంగా విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించాల్సిన బాధ్యత ఇవాళ జిల్లా యంత్రాంగం మీద స్థానిక శాసనసభ్యుల మీద ఉంది అదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు అనధికారిక వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో వచ్చి పెత్తనం చేసే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇటు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు గాని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గాని ఇతర పంచాయతీరాజ్ శాఖ చెందిన ఇతర అధికారులు గాని ఎందుకు మిన్నకుంటున్నారు ఎందుకు వారిపైన తగిన చర్యలు తీసుకోవడం లేదు అనే దానిపైన కూడా విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గారిని జిల్లా ఎస్పీ గారిని మిగిలిన అధికారులందర్నీ కోరడం జరుగుతోంది ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే గారి తక్షణ జోక్యం దీనిలో ఉండి ఈ విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం అదే విధంగా అమరపతి గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి దానిపైన కొన్ని విషయాల్లో సమాచార హక్కు చట్టం కింద కొన్ని వివరాలను కోరడం జరిగింది గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఉన్న మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిని ఆ వివరాలు వచ్చిన తర్వాత దానిపైన కూడా స్పందించడం జరుగుతుంది